కానీ టూ రిస్క్ అన్న 9 డేస్ అంటే ఒక మూవీని చేయడం అనేది ఒక 40 డేస్ 30 డేస్ షెడ్యూల్ అంటే వై బికాస్ 9 డేస్ ఎనీ అని ఛాలెంజెసా లేకపోతే వై అంటే ఛాలెంజ్ కాదండి మాకున్న కన్స్ట్రెయిన్స్ టైం కన్స్ట్రెయింట్ బడ్జెట్ కన్స్ట్రెయిన్ సో దీంట్లో ఫినిష్ చేస్తే మేము సేఫ్ అన్న పాయింట్ ఇప్పుడు ఒక లెక్క ఉంటుంది కదా అమ్ముకోవడానికి ఒక లెక్క కావాలంటే దానికి కొంత ప్రాఫిట్ అయినా ప్రొడ్యూసర్కి రావాలి సో అలా చేయగలగాలి అంటే ఈ 9 డేస్లో చేసి ఫినిష్ చేయగలిగితే వర్కౌట్ అవుతుంది అనుకున్నాం యాక్చువల్గా వర్కౌట్ అయిపోయింది అండ్ మీ కాంపిటీషన్ సింగర్ ఒకరు మన సెట్లో ఉన్నారు తెలుసా అన్న ఎవరు నే గారు చాలా బ్యూటిఫుల్ సింగర్ అన్న అసలు కాదు అలా చూస్తారండి నిజంగా చాలా చక్కగా పాడతారు కదా మీరు పాడండి పాడండి పర్లేదు చాలా అసలు మీకు తెలియదు అన్న సింగర్ తనకి హిడెన్ టాలెంట్ ఉంది చాలా పాట చక్కగా పాడుతుందని డాన్స్ చేస్తుందని తెలుసు కానీ సింగింగ్ నాకు తెలియదు డాన్స్ వీడియో ప్రపంచం మొత్తం అదే సింగింగ్ వీడియోనే ఎవరు చూడలేదు వినయ్ గారు మీ హిడెన్ టాలెంట్ పెద్ద సింగర్ ని పట్టుకోండి పక్కన నన్ను అడుగుతారేంటి ఒక డుబాకూర్ సింగర్ లేదు బాత్రూమ్ సింగర్ బాత్రూమ్ సింగర్ కూడా కాదు దానికంటే వరస్ట్ అండ్ కమింగ్ టు ప్రాజెక్ట్ అండ్ సో ఎనీ డిఫికల్టీస్ అంటే 9 డేస్లో చేయడం వల్ల ఎనీ డిఫికల్టీస్ యా ఆఫ్ కోర్స్ పొద్దున 5 గంటలకు లేస్తాం నైట్ 2 దాకా పని చేస్తాం మళ్ళీ డే రిపీట్ ఇట్లాగే 9 రోజులు చేసాం అంటే సన్ రైజ్ షార్ట్స్ సన్సెట్ షార్ట్స్ మిస్ అవ్వకూడదు కాబట్టి ఎవ్రీ మార్నింగ్ మేము లేచి చేయాల్సి వచ్చింది అందరు పడే కష్టాలే బట్ ఇది కంటిన్యూస్గా 9 డేస్ మార్నింగ్ 5 AM టు నైట్ 2 AM అనేది ఇట్స్ టూ యా బట్ కష్టం తెలియలేదు పనిలో నిమగ్నమే ఉన్నాం కాబట్టి కష్టం తెలియలేదు అది అండ్ అంటే ఇప్పటివరకు మీరు చేసిన దాంట్లో టఫెస్ట్ అని చెప్పచ్చు అండ్ హౌ డు యు అండ్ దీని తర్వాత ఎలాంటి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి ఏంటి అండ్ ప్లానింగ్స్ దీని తర్వాత నెక్స్ట్ మంత్ నటరత్నాలు అనే ప్రాజెక్ట్ వస్తుంది ఓకే సో అది థియేటర్ రిలీజ్ దాని తర్వాత ఏ ఓటీటీలో వస్తారని ఇంకా చెప్పలేదు దాని తర్వాత వరుణ్ సందేశ్ మూవీ వస్తుంది వెబ్ సిరీస్ చేస్తున్నా 2 వెబ్ సిరీస్ అలా జరుగుతుంది గ్రేట్ అన్న నేను మిమ్మల్ని వదిలేను అన్న ఒక ఆ సాంగ్ కంపల్సరీ అన్న నేను వేరే స్కూల్ డేస్ నుంచి లూప్లో ఉన్న సాంగ్స్ అన్న ఎస్ అండ్ ఒక్కసారి మీరే రాశారు కాబట్టి ఒక్కసారి మీరే పాడితే కూడా బాగుంటుంది ఏ పాట అద్దాల రాక్షస అది మరి అంటే ఇప్పుడు నాకు మరి ఏజ్ నేను చాలా యంగ్ గా స్టార్ట్ అయ్యాను యాజ్ రైటర్ గా కూడా యంగెస్ట్ రైటర్ నేను యంగెస్ట్ రైటర్ ఇన్ ద వరల్డ్ తెలుగు ఇండస్ట్రీకి అట్లీస్ట్ సో యా అందులో నేను రాసింది ఏమిటో రాసి పాడింది మనసుపల్కి ఏది కావాలి రెండు బాగుంటాయి నాకు మీకేది కావాలి చెప్తే ఆ పాట మనసుపల్కి అయితే ఇంకా గుండెలు వ్యధలనే కాల్చుమంటే ప్రేమ రగిలిన సెగలనే హార్పునది ప్రేమ ఆది అంతము లేని పయనం ప్రేమ వేకువై చేరునే చీకటింట్లో ప్రేమ విశ్వమంతా ఉన్న ప్రేమ ఇరుకు ఎదలు దాచగలమా మనసు పలికే భాష ప్రేమ మౌనమడిగే బదులు ప్రేమ మరణమైనా తోడు ప్రేమ మనకి జరిగే మాయ ప్రేమ మనకి జరిగే మాయ ప్రేమ అన్నా చాలా అన్నా చాలా ఈ పాట నేను ఎన్నిసార్లు అబ్బో ఆ రోజులో ఒకేలే ఆ రోజులో ఏదో లవ్ స్టోరీ ఉంటుంది అందుకని ప్రేమించే వాళ్ళకి తెలుస్తుంది నే గారు ఎంత బాధ ఉంటుంది ఎంత కష్టపడ్డాను మిమ్మల్ని ప్రేమించి అసలు ఉంది ఉంది ఆ టైంలో లవ్ స్టోరీ ఉండే అందుకే ఫీల్ అయ్యాను ఒక తప్పులేదు ఒప్పుకోవచ్చు కదా ఓకే అండ్ మిమ్మల్ని ప్రేమించినందుకే కదా ఎంత కష్టపడ్డాడు ఆ పెయిన్ ఇలా వస్తుందన్న అంటే ఇప్పుడు నేను ఒకటే అంటాను అంటే అలా మనల్ని ఊహించుకోగలిగారు ఆ పాత్రలో మనం దిగి మనల్ని ఊహించుకోగలిగితే ఆటోమేటిక్గా ఒక ఎక్స్ప్రెషన్ మన నుంచి పుడుతున్నా నేను నమ్ముతాను అంతే పుట్టింది ఓకే ఎందుకని అడగట్లే మీకు అంటే అంటే డీప్గా అంత లవ్ అంట డైహార్డ్ మిమ్మల్ని చెప్పండి పేరు మిమ్మల్ని బాగా డీప్గా ఇష్టపడ్డ అబ్బాయి మీరు బాగా ఇష్ట డీప్గా ఇష్టపడ్డ అబ్బాయి పక్కన ఉన్నారు కదా మూవీలో మూవీలో థంబ్నెయిల్ ఇదే వచ్చేస్తుంది మరి ఓకేనా నేను
డీప్ లవ్, 7 ఇయర్స్ నుంచి డీప్ లవ్. మూవీలో తెలిసిందే కదా. నేను మూవీలోకే రియల్ లైఫ్ ఐఎమ్ ఆస్కింగ్ రియల్ లైఫ్. రియల్ లైఫ్ అని అడగలేదు కదా. సరే సారీ ఇనయ్య గారు, రియల్ లైఫ్ లో ఎవరు? రియల్ లైఫ్ లో దట్స్ మీ. సెల్ఫ్ లవ్ ఇస్ ది బెస్ట్ లవ్ అని కవరింగ్ అన్న ఉన్నారు, నేను చెప్తా. ఇట్ వాస్ పర్సనల్ ఇంటర్వ్యూలో నేను తీస్తా. నాకు ఎవరు పేర్లు ఉన్నాయి, చాలా పేర్లు ఉన్నాయి, చాలా పేర్లు కదా ఒకటి. అండ్ కమింగ్ టు సో అన్న, మీకు కార్తిక్ గారు ఏమన్నా ఓన్ చేసుకున్నారా జనరల్? కార్తీ అన్న సినిమాలు మాక్సిమం నేను రాశాను కాబట్టి, అంటే ఐ స్టార్టెడ్ విత్ దాట్. ఇప్పుడు అందాల రక్షసి స్ట్రైట్ సాంగ్ అదైతే, డబ్బింగ్ సాంగ్ ఆవారాలో లాస్ట్ సాంగ్ అక్కడ నుంచి స్టార్ట్. సో నాకు ఆయన లక్కీయో ఆయన నాకు లక్కీయో నాకు తెలియదు. సో అంటే హీస్ మోర్ లైక్ మై బ్రదర్ అంతే. అదే మిమ్మల్ని ఓన్ చేసుకున్నారా? నేను సార్ అని కూడా పిల్లలు ఎందుకు ఫస్ట్ నుంచి అన్నానని పిలిచాను, తను తమ్ముడనే పాయింట్ లోనే చూసేవాడు. సో అట్లా అలా ఓన్ అయిపోయినట్టున్నాను అంతే. పాయింట్ మొత్తం కార్తీ అన్న సినిమాలు అన్ననే తెలుసా? తెలుసా, డైలాగ్స్, కొన్ని సాంగ్స్, సాంగ్స్. నెక్స్ట్ మూవీస్ కూడా కార్తీ సార్ దాంట్లో, ధనుష్ సార్ దాంట్లో కూడా అన్ని చాలా మూవీస్ ఉన్నాయన్నీ. హిడెన్ టాలెంట్ చాలా ఉంది, చాలా మూవీస్ లో ఉన్నారు. లేదు ఆఫ్టర్ 6 అయితే మ్యాజిక్ అంటాడు అన్న. ఓన్లీ రాయడంలో కూర్చుంటారు ఆయన అంతే. ఎప్పుడు ఫోన్ చేయడు, ఎప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయడు. ఫోన్ దిస్ ఇస్ ఏ కంప్లైంట్ కదా. ఎస్ అన్న, ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయరా? రేపు ప్రమోషన్ ఉంది, రేపు ఇంటర్వ్యూస్ ఉన్నాయి, వెళ్దాం. కాల్ చేసి అందుకే నేను హీరో నంబర్ కూడా కాల్ చేయడు, నంబర్ కూడా లేదు. చూసారా ఎలా హీరోయిన్ నంబర్ మిస్ చేసుకున్న హీరో. థంబ్నైల్ ఇదే రాసుకోండి, రాసుకోండి, రాసుకోరా సాంబా. ఎస్ అండ్ థాంక్యూ సో మచ్ అండ్ థాంక్స్ అ లాట్. అండ్ ఇనయ్య గారు, డి జోడి ఎలా ఉంది అండ్ లైఫ్ ఎలా ఉంది? బిఫోర్ డి జోడి నడుస్తుందా అంటే ఎలా ఉంది అంటే, బిఫోర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అండ్ బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత హౌ ఇస్ ఎక్స్పీరియన్స్ అండ్ ఏంటి, ఏమైనా చేంజెస్ ఉన్నాయా లైఫ్లో? బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత అయితే ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే, ఆడియన్స్ అందరికీ నేను తెలుసు, ఆడియన్స్ అందరు నన్ను ఓన్ చేసుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ ఫ్యామిలీలో ఒకరిలాగా ట్రీట్ చేస్తున్నారు, చూస్తున్నారు, అంటే నాతో మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎగ్జైట్ అవుతూ నాతో మాట్లాడుతున్నారు, వాళ్ళ రెస్పాన్స్ చాలా పాజిటివ్గా ఉంది, అదంతా నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మూవీ చూసి కూడా చాలా మంది రెస్పాన్స్ మంచిగా ఇస్తున్నారు, అది కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎస్ అండ్ ఒకవేళ బిగ్ బాస్ హౌస్లో మన అన్న ఉంటే ఎంతవరకు సర్వైవ్ అవుతాడు? పెన్ను ముక్కించి మేబీ అన్న, ఒకవేళ ఒకవేళ నేను కరెక్ట్ కాదేమో అండి. నేను సమస్యని శాంతియుతంగా పరిష్కరించుకునే వ్యక్తిని. యాక్చువల్గా శాంతి మూర్తుల్లో ఉండే వాళ్ళే అక్కడికి వెళ్ళిన తర్వాత బర్స్ట్ అవుతారు, తినేస్తే మంచిగా బర్స్ట్ అవుతారని నాకు అనిపిస్తుంది. మామూలుగా చాలా సైలెంట్, చాలా కామ్, ప్రతి ఒక్కరు చాలా మంచిగా మాట్లాడతారు. తెలిసింది ఇప్పుడే, హీరోయిన్ నెంబర్ కూడా పెట్టుకోలేదు అంటే బిగ్ బాస్ హౌస్ వెళ్తే మారిపోతాడు అని, అది 100% నిజం. ఎందుకంటే ముందు నేను కూడా చాలా కూల్ గా శాంతమూర్తి సర్ప్రైజింగ్ అనిపించింది నాకైతే. తను అట్లా కాదు, సెట్ లో అలా ఉండేది, చాలా కూల్, చాలా అసలు స్వీట్ అంటే యాక్టింగ్ కి వచ్చారు కదా అన్న. మీకు ఆఫ్టర్ కెమెరా తెలియదు, అల్లరి, చాలా అల్లరి. అదే అదే అసలు ఓడిపోతున్నా అంటే తట్టుకోలేదు. నేను లైవ్ లో చూసాను, తనకు తెలియదు కానీ నేను చాలా తన గురించి స్టడీ చేశాను అన్నమాట. చెయ్యన్నకి మీకున్న రిలేషన్ ఏంటన్నా ఒక్కసారి వాళ్ళు? హీ సచ్ ఎ నైస్ జెంటిల్మెన్ అండి. ఆయన వస్తాడు, ఆయన పని చూసుకుంటాడు, వెళ్ళిపోతాడు. చాలా మితభాషి అండ్ మాట్లాడింది చాలా కరెక్ట్గా మాట్లాడతాడు. అండ్ ఎలా చెప్పేది, నాకు చాలా ఎక్కువ స్కోప్ ఉంది ఆ కథలో. అంటే కొంచెం తనకన్నా ఎక్కువ స్కోప్ ఉంది. అంటే ఒక డాన్స్ ఉంది, నాకు డాన్స్ నెంబర్ ఇచ్చారు. అండ్ కథ నా మీద డ్రైవ్ అవుతుంది, నేను చనిపోయిన తర్వాత నా గురించి రివెంజ్ తీసుకోవడం అనే అంత పెద్ద నాకు అది ఆల్మోస్ట్ నాకు సెకండ్ ఫిల్మ్ ఇది, కానీ ఫస్ట్ రిలీజ్ అయింది అది. సో అలాంటి ఒక స్పేస్ నాకు ఇవ్వడం కూడా గ్రేట్ కదా. అంటే ఇప్పుడు పర్లేదు, రాకీ చేస్తున్నాడు కదా చేయని అన్న పాయింట్లో షేర్ చేసుకోవడం, ఐఎమ్ ఆల్వేస్ లైక్ ఇండెడెడ్ టు చైతన్య గారు. అండ్ కిరాక్ పార్టీ ఈజ్ అమేజింగ్. మాకు బా మీ ఇద్దరు కొట్లాడుకుంటే నిఖిలన్నా మీరు వాళ్ళే ఉంటదన్న. సో హౌ ఇస్ ఆ జర్నీ? నాకు ఏ సెంటర్స్ లో నేను తెలియడం సాహసం శ్వాసగా సాగిపోయే వల్ల అయితే బిఎన్సికి నేను తెలియడం కిరాక్ పార్టీ వల్ల. ఎప్పుడు ఏ ఊరు సైడ్ వెళ్ళినా కిరాక్ పార్టీ అర్జున్ గారిని నన్ను ఎక్కువ గుర్తుపెట్టేవారు అనమాట. సో అస్సలు సెట్ లో ఫుల్ ఫన్. సో గుంపే షార్ట్ పెడితే మొత్తం గుంపు ఉంటాం. సో ఇట్ వాజ్ లైక్ నిజంగా కాలేజ్ డేస్ కి వెళ్ళి ఎంజాయ్ చేసిన ఫీల్ అయితే వచ్చింది మాకు. సేమ్ అంటే సీక్వెన్స్ గా మేము కూడా ఏమి అనుకున్నాం అంటే కాలేజ్ డేస్ గానీ ఇలానే ఉంటది, ఇలానే ఎంజాయ్ చేస్తారు. అంటే హ్యాపీ డేస్ తర్వాత అలాంటి ఫ్లేవర్ కిరాక్ పట్ల కనిపించింది. కోకాకోలా, పెప్సీ, బాలయ్యబాబు సెక్స్. ఇప్పటికీ ఎవ్రీ బాలయ్యబాబు బర్త్డేకి అది పెట్టకుండా ఒక్క మేమైనా
అసలు ఉండదు, అమేజింగ్ ఉంటుంది. నైస్. అండ్ ఇనే కదా బాలే బాబు బర్త్డే కూడా అవసరం లేదు. పబ్బు, ఏ పబ్బు కూడా ఇదే డైలాగ్, ఇదే స్లోగన్ నడుస్తుంది. బిగ్ బాస్ ఎలిజి వచ్చిన తర్వాత మీటే రాజు గారిని అందరు ఇదే అడుగుతున్నారు, బట్ కొంచెం సీక్రెట్ అండ్ ఆన్సర్ ఏమైనా ఉంటే చెప్పొచ్చు. ఇంకా అయితే మీట్ అవ్వలేదు. ఇందాక మీట్ అవ్వలేదా? ఒకవేళ మీట్ అవుతే వాట్ యూ టాక్? అంటే హీఈస్ సపోర్టింగ్ చాలా ఈ బిగ్ బాస్ వెళ్ళిన తర్వాత ట్విట్టర్లో కానీ అన్నిట్లో కానీ థ్యాంక్ యూ చెప్తా సార్, థ్యాంక్ యూ చెప్తా అక్సెప్ట్ చేయరు అది నాకు తెలుసు. ఆయన కూడా ఒక 4 times 5 times చెప్తా అని అన్న మాకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఇవ్వాలి, మీరు చాలా గ్లామరస్ గా మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటా. ఎందుకు గ్లామరస్ గానే చేయాలి? మంచి పవర్ఫుల్ విలన్ రోల్స్, పవర్ఫుల్ రోల్స్. ఇంత అందమైన అమ్మాయి విలన్ గా ఉంటే ఏ అబ్బాయి ఒప్పుకోడు, వచ్చి సిలిండర్ అయిపోతాడు. ఓకేనా? ఇలా గన్ను పెట్టగానే ఓకే మేడం అని చెప్పేసి మేడం అంటాడా? అందమైన అమ్మాయి ఎవరైనా ఉంటారంట. ఎస్. అండ్ అలా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాడు. అట్లా సీ బాయ్ బాయ్.